मन ఐటీ కంపెనీలో మర్డర్ జరిగింది తెల్లారి లోపు కేస్ క్లోజ్ అయిపోయింది నువ్వు చేసింది మామూలు పని కాదు నీకు భార్య కాబోతున్న మేఘన మాజీ భర్త గురించి ఇంత ఎక్కువగా ఆలోచించడం అంటే మాటలా अमर्मताड़ो नाकते अर्थं कावे नीक तोड़ अंदाम अंटे इधर के भार्य वक्ते अ रक्त संबंधम का बंधुत्वमु लेदु अक्का दयचेसी ई विषयानि इक्कडितो कट चेयि नुव्वु इलांटि माटलु माट्लाडडं करेक्ट गा लेदु नेनेम अन्नानु मेघना नीकु भर्त अवुतू नी माजी भर्त गुरिंचि आलोचिंचडं गोप्प विषयं अन्नानु इंदुलो तप्पे उंदि रेणु नीकेन्नि सार्लु चेप्पालि मीरुन्नन्न आंटी रेणुक गारु मीरु चाला तेलिविगा ना मीद मेघन मीद मा रिलेशन मीद गट्टि सटैरे वेशारनि नाकु अर्थमैंदि మీరు ఎంత వెటకారం చేసినా నేను దాని వల్ల బాధపడను ఎందుకంటే మేఘన్కి భర్తనవ్వడం కంటే ముందు నేను ఒక జర్నలిస్ట్ని నా వృత్తిలో భాగంగా నేను మీలాంటి వాళ్ళని చాలా మందిని ఫేస్ చేస్తూ ఉంటాను ఒక నేరం జరిగితే దాని గురించి ఎంత దూరమైనా వెళ్లి పరిశోధించి దాన్ని బయటపెట్టి అందుకు సంబంధించిన నేరస్తులకు శిక్ష పడేలా చేయడం నా బాధ్యత ఆ బాధ్యత ముందు నాకు ఏ బంధాలైనా బంధుత్వాలైనా ఒక్కటే సత్యమూర్తి గారి కొడుకు గురించి పట్టించుకునే తీరిక ఎవ్వరికీ ఉండట్లేదు కనీసం నేనైనా పట్టించుకోకపోతే ఎలా బాపు అంకుల్ నా కొడుకుని నీ బాధ్యత అనుకొని నువ్వు కూడా నా కొడుకుగా మారిపోయావు నా రక్త సంబంధాని వైపోయావు నువ్వు మా మేఘనని చేసుకోవడం మా అదృష్టం అసలు మీ ఇద్దరికి ఇప్పుడే పెళ్లి చేద్దామనుంది కని మోడం అడ్డొచ్చింది సర్లే శాస్త్రి గారు ఈ లోపు పెళ్లి కన్నీ సిద్ధం చేసుకొని ఉంచుకోమన్నారు కదా నువ్వు మేఘన పిల్లలు అందరూ వెళ్లి షాపింగ్ చేసుకొని వచ్చేయండి సరే అంకుల్ మేఘన రెడీనా యే షాపింగ్ యే
నేను నాకు నచ్చిన బార్బీ డ్రెస్ కొనుక్కుంటాను. నేను స్పైడర్ మ్యాన్ డ్రెస్ కొనుక్కుంటా. సరే అందరం ఎవరికి నచ్చింది వాళ్ళు కొనుక్కుందాం సరేనా? నేను ఇప్పుడే రెడీ అయ్యి వస్తాను. బాబు డబ్బులు తీసుకెళ్లకుండా ఎక్కడికి వెళ్తున్నావు? డబ్బులా? నా దగ్గర ఉన్నాయిగా. అదేంటి బాబు నీ డబ్బులతో మా మేకనకి పిల్లలకి షాపింగ్ ఎలా చేయనిస్తాం? అదేంటండి కొడుకునయ్యానని చెప్పారు, అంటే డబ్బుల విషయంలో నేను బయటవాడిని అయిపోయినట్టేనా? కొడుక్కి తండ్రి డబ్బులు ఇవ్వాలని ఆశపడతాడు కాని కొడుకు సంపాదన మీద బతకాలని ఏ తండ్రి అనుకోడయ్యా. అబ్బబ్బబ్బబ్బబ్బా, ఈ ప్రేమలు చూడలేక చచ్చిపోతున్నా. అంటే నేను ఇంకేం చెప్పొద్దు బాబు. ఇదిగో ఈ కార్డు తీసుకెళ్ళి షాపింగ్ చేసుకొని రండి. తీసుకో బాబు. సరే నేను వెళ్ళి రెడీ అయ్యి వస్తాను. గురు ఇలారా. గురు ఈ స్ప్రేలో ఏ స్ప్రే కొట్టుకుంటే బాగుంటుందిరా? ఇది ఒకసారి స్ప్రే చేయి. ఇది బాసు ఈ స్ప్రే నైస్. ఇది కాదురా, ఇప్పుడు వెళ్తుంది షాపింగ్ కాబట్టి ఈ స్ప్రే బాగుంటుంది. ముందే ఫిక్స్ అయినప్పుడు నన్ను ఎందుకు ఏదో చేయడం? కొత్తగా చేసేదే ఉంది. చూసింది చాలే, త్వరగా రెడీ. హే హాయ్. అబ్బో ఏంటండి చాలా హుషారుగా ఉన్నట్టున్నారు. మీ స్పీడు ఫోన్లో నుంచి వచ్చి మరీ నాకు తగిలింది. చెప్పుకో చూద్దాం. ఏమై ఉంటుంది? అక్కడేదో జరుగుతుందని నాకు అర్థమవుతుంది. నాకు క్విజ్ ఎందుకు గానీ, మ్యాటర్ ఏంటో చెప్పండి చాలు. నేను మేఘనాతో కలిసి షాపింగ్ కి వెళ్తున్నాను. ఎంత మంచి పని చేస్తున్నారు మీరు. యు ఆర్ సో గ్రేట్. అక్కని తీసుకొని షాపింగ్ కి వెళ్తున్నారు. అక్క? అవును అక్కే. మేఘన నాకు అక్కే. వెరీ గుడ్, చక్కగా రిలేషన్ కలిపేశావు. నీలో నాకు ఈ అమాయకత్వం నచ్చుతుంది. అవును, నాకు ఒక డౌట్ ఉందండి. అడుగు. మీరు మీ లవ్ మ్యాటర్ని మీ అమ్మగారికి చెప్పారా? చెప్పాను. మరి అక్క పెళ్లి నితిన్తో జరుగుతుందని ఆవిడకి తెలుసా? ఇప్పుడు అది కూడా చెప్పాను. మరి ఇప్పుడు మీరు అక్కని పెళ్లి చేసుకోబోతున్నారని చెప్పారా? లేదు, ఈ ఒక్క విషయం మాత్రం ఇంకా చెప్పలేదు. అయ్యో చెప్పలేదా? అదేంటండి అంటే చెప్పకుండానే పెళ్లి చేసేసుకుందామని ఫిక్స్ అయిపోయారా?
చాచా ఆదేం లేదు ఖచ్చితంగా అమ్మకి చెప్తాను ఒప్పిస్తాను అమ్మ ఒప్పుకుంటుంది నాకు నమ్మకం ఉంది ఆ ఎప్పుడు చెప్తారు మా పెళ్లి జరిగే లోపు మీరేం అనుకోకపోతే నేను ఒక విషయం చెప్పనా చెప్పు మీరు మీ పెళ్లి క్షణం వచ్చే వరకు చెప్పకుండా ఆగడం కంటే ముందే ఈ విషయం చెప్పేస్తే బాగుంటుంది కదా నువ్వు చెప్పింది కూడా బాగుంది మేఘన వాళ్ళ మావయ్య కూడా ఇదే జరగాలని కోరుకుంటున్నారు కాబట్టి ఖచ్చితంగా త్వరలోనే చెప్పేస్తాను మేఘన మనసు తెలిస్తే అమ్మ ఖచ్చితంగా ఒప్పుకొని తీరుతుంది ఏమండి నాకు అక్కని చూడాలనుంది ఏంటి అవునండి మిమ్మల్ని చేసుకోబోయే ఆ అదృష్టవంతురాలు ఎవరో మీరు చేసుకోవాలని ఆశపడుతున్నా ఆ గొప్ప మనసున్న మనిషి ఎవరో చూడాలనుందండి చూద్దు గాని ఒక మంచి అకేషన్ చూసి అక్కడ తన నీకు పరిచయం చేస్తాను మేబీ అది మా పెళ్ళే కావచ్చు లేకపోతే ముందు కుదిరితే కుదరచ్చు సరే సరే నేను బయలుదేరతాను నా కోసం అక్కడ మేఘన వెయిట్ చేస్తూ ఉంటుంది ఓకే బాయ్ బాయ్ టేక్ కేర్ ఫోను రెండు తప్పించుకున్నాయి ఏమండి వెళ్ళి అడగండి ఏమ్మా ఏంటి ఆలోచిస్తున్నావు అదే నాకు అర్థం కావడం లేదు నాన్న ఏం ఆలోచిస్తున్నాను నేను నా పిల్లలకి ఏం పేర్లు పెట్టాలా అని ఆలోచిస్తున్నాను పిల్లలేంటమ్మా అదే నాకు నందుకి పెళ్ళైంది కదా మరి సంసారం చేస్తుంటే పిల్లలు పుట్టకుండా ఎలా ఉంటారు ఏమండి ఏంటండి ఇది అమ్మాయి మాటలు నాకేం అర్థం కావట్లేదు ఏంటమ్మా ఇది నందు చక్కగా సంతోషంగా ఆ మేఘనతో పిల్లలతో షాపింగ్ చేస్తున్నాడని నువ్వు ఫోన్లో మాట్లాడుతుంటే మాకు అర్థమైంది మరి అంత సంతోషంగా షాపింగ్కి వెళ్తున్నారంటే వాళ్ళు పెళ్లి చేసుకుంటారనే కదమ్మా నన్ను పెళ్లి చేసుకున్నవాడు మళ్ళీ ఇంకో దాన్ని పెళ్లి చేసుకోవడానికి రెడీ అయిపోతుంటే నేను చూస్తూ ఎలా ఉంటాను నాన్న అంటే షాపింగ్ కి నేను వెళ్తాను వాళ్ళ సంతోషాన్ని చెడగొడతావా అంటే మీకు నా సంతోషం అక్కర్లేదా వాళ్ళెవరో సంతోషంగా ఉంటే చాలా అది కాదమ్మా చెప్పండి మీకు నా సంతోషం కావాలా వాళ్ళ సంతోషం కావాలా మేం చెప్పేది నా సంతోషమా వాళ్ళ సంతోషమా నాదా వాళ్ళదా నాదా వాళ్ళదా నాదా వాళ్ళదా సరేనమ్మా మాకు ఫైనల్ గా కావాల్సింది నీ సంతోషమే మరి నేను హ్యాపీగా ఉండాలి అంటే నందు నాతో ఉండాలి కదా అవునమ్మా మరి ఆ మేఘనతో సరదాగా షాపింగ్ చేస్తుంటే చెడగొట్టాలా వద్దా చెప్పండి చెడగొట్టాలా వద్దా చెడగొట్టాలి దట్స్ గుడ్ ఇప్పుడు ఇప్పుడు మీరు నాకు అమ్మ నాన్నలయ్యారు అయినా అమ్మా నేను షాపింగ్ చెడగొట్టి తర్వాత పెళ్లి చెడగొట్టి ఆ తర్వాత నందులోని ప్రేమని చావుగొట్టి
అతన్ని నా వైపుకి తిప్పుకొని అతనితో కాపురం చేసి పిల్లల్ని కనేంత దూరం వరకు వెళ్ళిపోయి ఆలోచిస్తుంటే మీరిక్కడే షాపింగ్ చెడగొట్టే దగ్గరే ఆగిపోయారు. సరే, ముందు షాపింగ్కి నేను వెళ్ళాలి కదా, వెళ్తున్నాను. వెళ్ళి మేఘనతో ఉంటే తన జీవితం ఎంతగా డిస్టర్బ్ అయిపోతుందో నందుకి బాగా అర్థమయ్యేలా చెప్తాను. అమ్మా ప్రతిమ, అయ్యో ఏమండి, ఏంటోనండి, మనం ఎంత ప్రేమగా పెంచినా మన అమ్మాయి ఎందుకింత మొండిగా తయారైంది? బహుశా మనం పెంచుకున్న అతి ప్రేమే దానికి కారణమేమో. అమ్మాయి ఏమడిగితే అది తెచ్చివ్వడం, తను చిన్నగా ఏడ్చినా పెద్దగా టెన్షన్ పడ్డం, తనకి భయం చెప్పాల్సిన విషయాల్లో కూడా మనం భయపడ్డం, ఇవేనేమో మనం చేసిన తప్పులు. మొక్కే వంగనిది మానే వంగదు, వంచలేకపోయి విరిచేయలేము. ప్రేమగా పెంచుకున్నాం కదా, ఏం కావాలో అన్నీ ఉంటాయి. ముందు మనం బట్టలు కొనుక్కుందాం, సరేనా? పదండి పదండి. నమస్కారం సార్, చెప్పండి ఏం కావాలి? పిల్లల బట్టలు కావాలి. సెకండ్ ఫ్లోర్ సార్. ఓకే, థ్యాంక్ యూ, రండి. పాపకి డ్రెస్సులు అక్కడ ఉన్నాయి, పదండి చూద్దాం. ముందు నాకు, ముందు నాకు, ముందు నాకు చూడండి. ఓకే ఓకే ఓకే, ముందు నీకే చూద్దాం. నందు, మీరు నితిన్ తీసుకువెళ్ళి అక్కడ చూడండి, ఆది నేను ఇక్కడ చూస్తాం. సరే రా. వాసు, పాప డ్రెస్సులు ఇక్కడ చూస్తుంది, మేఘన అక్కడుంది. వాసు చూడరా, మేఘన మొహంలో
ఎంత ఆనందం ఉందో. తను ఎప్పుడు అంటే ప్రతి క్షణం ఇంత ఆనందంగా ఉండాలని కోరుకుంటున్నాను. ఇంకెప్పటికీ బాధపడకూడదు, నా వల్ల అస్సలు బాధపడకూడదు. తన ఆఖరి శ్వాస వరకు నేను తనని హ్యాపీగానే ఉంచుతాను. నేను, మేఘన, పిల్లలు, ఇంకా ఇదేనా నా ఆనందం? అరే, అసలు అలా ఇలా మోసం చేస్తారండి? అసలు మీకు మనసు ఎలా వచ్చింది? మరి అంత దారుణం ఏంటండి? మేఘన, ఏంటి ఇతనితో గొడవ పడుతున్నావు? అసలు ఏమైంది? ఇదిగో ఇతన్ని చూడు, ఈ అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడంట, ఈ అమ్మాయిని ప్రేమించాడంట. అడుగుతుంటే తనని ముందే ప్రేమించానంటున్నాడు. మరి ఆ విషయం భార్యకి ముందే ఎందుకు చెప్పలేదు అని అడిగితే, ఈ విషయం తనకి తెలియదు కదా, చెప్పాల్సిన అవసరం ఏముందిలే అంటున్నాడు. ఇప్పుడేమో ఎప్పుడో ప్రేమించిన అమ్మాయి ఇప్పుడు కనపడింది కాబట్టి మాట్లాడుతున్నాను అని చెప్తున్నాడు. ఇది నిజంగా తప్పు కదా నందు? నందు, ఇప్పుడు నీకు అసలు సినిమా కనిపిస్తుంది. కమిన్ మెయిన్ బిల్డింగ్. తెల్లారిలోపు కేసు క్లోజ్ అయిపోవాలి. క్రైమ్ సీన్ లో రాగానే నాకు అర్థమైంది ఏంటంటే, ఇది పక్కగా ప్లాన్ చేసి చాలా తెలివిగా ఎగ్జిక్యూట్ చేసిన మర్డర్. ఈటీవీ వినాప్ రోజుకి కేవలం రూపాయి మాత్రమే. ఇప్పుడే ఈటీవీ వినాప్ డౌన్లోడ్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.